చిన్నోళ్ళకి ఇత్తలేడు, మల్లయ్యకి ఇత్తలేడు, ఇంకా వేరే వాళ్ళకి ఇత్తలేడు, గాళ్ళకి ఎందుకే ఇచ్చేది అని లొల్లిపెట్టిండు. మరి నేను అడుగుతున్నా ఇవాళ, నువ్వు అన్నావు రైతు కూలీలకు ఇస్తా అన్నావు, ఎంతమంది రైతు కూలీలకు ఇచ్చినావు ఈ 10 నెలల్లో? రూపాయి ఇచ్చిండే ఎవరికన్నా? ఇచ్చిండి అయింది మీకు అందుకూరలా? రైతు కూలీలకు లేదు, కౌలు రైతులకు లేదు, వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పిండు. నాకు తెలియక అడుగుతా మీకు అందుకూరలు చెప్పాలి. ఆ రోజు మేనిఫెస్టోలు ఏం పెట్టిండు కాంగ్రెస్ మేనిఫెస్టోలా? ఇగో ఎంఎస్పి 1983, దానికి అదనంగా 500 రూపాయలు, కలిపితే 2483 అని పెట్టిండు. ఇంకోటి ఏం పెట్టిండు? ఎంఎస్పి 2183, దానికి అదనంగా 500 అని పెట్టిండు. నాకు తెలియక అడుగుతా 1983 ఏం వడ్లది బోనసు? దొడ్డొడ్డదే కదా బోనస్ అని 500 అని చెప్పి 1983 అని పెట్టిందేమో మేనిఫెస్టోలో దొడ్లు వడ్ల కోసం. ఇవాళ బోనస్ ఎవరికి ఇస్తా అంటుండు? సన్న వాళ్ళకి ఇస్తా అంటాడు. ఇవ్వ ఇంతకంటే మోసం ఉంటుందా? అటు రైతులను బోనస్ పేరు మీద బోగస్ మాటలు చెప్పి మోసం చేసిండు. రుణమాఫీ అన్నాడు, మోసం చేసిండు. రైతు బంధు పెంచుతా అన్నాడు, ఉన్న రైతు బంధుకే దిక్కు లేదు. ఇప్పుడే శేఖర్ రెడ్డి అన్న చెప్పిండు, జంగన్న చెప్పిండు, ఇగో మా రామరెడ్డి అన్న చెప్పిండు, ఆ వెంకటమ్మ తల్లి ఆమె చెప్పింది, ఇంకా చాలామంది చెప్పిండు. ఉన్నది పోయింది, ఇక అన్ని పోయినాయి. అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు మొత్తానికి అటు కాకుండా ఇటు కాకుండా ఇటు కాకుండా పోయింది మా పరిస్థితి అని బాధపడే పరిస్థితి వచ్చింది. కేవలం రైతులను మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిండు ముఖ్యమంత్రి. మా ఆడబిడ్డలకు చెప్పిండు, ఏం చెప్పిండు? ముసలోళ్ళకి చెప్పిండు. కేసీఆర్ ఇంట్లో ముసలవ్వకని ఇస్తున్నాడు, ముసలయ్యకని ఇస్తున్నాడు. కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా, ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు. ముసలోనికి ఇస్తా, ముసలామెకి ఇస్తా అని చెప్పిండు. చెప్పిండా లేదమ్మా? వస్తుందా నీకు పెన్షన్? వస్తలేదా? పెన్షన్ లేదు, ముసలోనికి లేదు, ముసలవ్వకి లేదు, ఉన్న 2000 దిక్కులేదు. 2 నెలలకు ఎగ్గొట్టిండు, అది కూడా జనవరి నెలలకు కొట్టిండు, ఆగస్టు నెలలకు కొట్టిండు. కోడళ్ళకి ఇస్తా అన్నాడు, ముసలోనికి ముసలవ్వకే కాదు, కోడళ్ళకి ఇస్తా, నెలకు 2500 అన్నాడు. కోడల పిల్లలు అందరికి వచ్చిందా? బతుకమ్మకు సరిలు వచ్చినాయా? మరి దసరాకు రైతు బంధు అయిందా? అసలు పండుగలే కొన్నదా? గిట్లున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన చిట్టినాయుడు గారిని తెలివి గిట్లున్నది. నేను మీకు చెప్పేది ఒకటే, మీకు చెప్పేది ఒకటే, దయచేసి ఆలోచన చేయండి. ఒకటి కాదు, రెండు కాదు, 6 గ్యారంటీలు 100 రోజులు అన్నాడు, 6 100 అయినా అమలు చేస్తా అన్నాడు. 420 హామీలు ఇచ్చిండు. ఇందిరమ్మ ఇండ్లు కడతా అంటే ఓట్లేసిండ్రు, ఉన్న ఇండ్లు కూలగొడతా అంటే ఓట్లు వేయలే. ఇవాళ ఉన్న ఇండ్లు కూలగొట్టే పని పెట్టుకున్నాడు. కొత్త ఇండ్లు దేవుడు ఎరుగు, కానీ ఉన్న ఇండ్లు కూలగొట్టే చక్కర్లో పడ్డాడు. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించమని నేను కోరుతున్నాను. ఒక్క మాట జాగ్రత్తగా ఆలోచించండి. మహేశ్వరం నియోజకవర్గంలో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 10 నెలలు ఏం సాధించింది కొత్తగా? ఏదన్నా ఒక్క విజయం, ఇక ఫలానా పని, ఫలానా కార్యక్రమం ఒక్కటని ఉన్నదా? ఏది లేదు. మరి కానీ రెండు జరుగుతున్నాయి. ఇలా మూసీనదట, మూసీని సుందరీకరిస్తా, 150,000 కోట్లు ఖర్చు పెడతా అంటుండు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రికి ఒక ఆడపిల్ల లగ్గమైతే తులం బంగారం ఇచ్చేందుకు పైసలు లేవట. మీకు కోడలు పిల్లలకి ఇస్తాన్న పైసలు నెలకు 2500 లేవట. ముసలోళ్ళకు పెన్షన్ పెంచుతందుకు పైసలు లేవట. రైతులకు రైతు బంధు ఖాతాలో ఇచ్చేందుకు పైసలు లేవట. రుణమాఫీ చేసేందుకు పైసలు లేవట. వీటికి పైసలు లేవట. వీటికి మాత్రం పేదోళ్ళకి ఇచ్చే కాడికి మాత్రం పైసలు లేవు. కానీ 150,000 కోట్లు మాత్రం మూసీలో మాత్రం పోస్తారట. ఏమిటికి? ఏమిటికి ఎరికేనా? ఇప్పుడు రైతు బంధు ఇచ్చిండనుకో, మీరు ఏమైనా కమిషన్ ఇస్తారా? ఆయనకి ఇయ్యరు కదా. పోనీ మీరు పెన్షన్ ఇచ్చిండనుకో, మీకు కమిషన్ ఇస్తారా?